హాయ్, వెల్కమ్ టు బీఆర్కే నాలెడ్జ్. ఈరోజు మనం 3వ తరగతి ఇంగ్లీష్లో మొదటి పాఠ్యాంశం నుంచి చివరి పాఠ్యాంశం వరకు లెసన్ ప్లాన్ ఏ విధంగా రాయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. లెసన్ ప్లాన్ అనేది రాసేటప్పుడు ఈ స్ట్రక్చర్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్ట్రక్చర్ని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ వీక్స్, యూనిట్, లెర్నింగ్ అవుట్కమ్స్, యాక్టివిటీ బై టీచర్, స్టూడెంట్, స్టూడెంట్ ఇండివిజువల్, స్టూడెంట్ గ్రూప్, అలానే రిఫరెన్సెస్, టీఎల్ఎం అనేది ఫిజికల్గా ఉండే టీఎల్ఎం, అలానే డిజిటల్గా ఉండేది. ఈ విధంగా మన స్ట్రక్చర్ని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు వీక్స్ చూసుకున్నట్లయితే మొదటి 1 నుంచి 4 వారాలకి రెడీనెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. అలానే 5 నుంచి 8 వారాలకి ఫస్ట్ లెసన్ అనేది తెనాలి రామ అండ్ ది థీవ్స్. ఈ లెసన్కి మనం విద్యార్థుల నుంచి రాబట్టాల్సిన లెర్నింగ్ అవుట్కమ్స్, ఇది అభ్యసన ఫలితాలు ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఈ అభ్యసన ఫలితాలు అనేవి విద్యార్థులు ఈ పాఠ్యాంశంలో సాధించాల్సి ఉంటుంది. అలానే ఈ అభ్యసన ఫలితాలను సాధించడానికి టీచరు చెప్పాల్సిన కృత్యాలు, ఏ విధమైన కృత్యాలు నిర్వహించాలనేది ఇక్కడ మనం టీచర్ యాక్టివిటీ ఇక్కడ మనం రాసుకోవాల్సి ఉంటుంది. అలానే స్టూడెంట్ ఇండివిజువల్ యాక్టివిటీస్ ఏమేమి నిర్వహించాలి, అలానే స్టూడెంట్స్ గ్రూప్ యాక్టివిటీస్ ఏమేమి నిర్వహించాలి అనేవి ఇక్కడ మనం రాసుకోవచ్చు. అలానే ఈ పాఠ్యాంశానికి అవసరమైన టీఎల్ఎం అనేది ఫిజికల్గా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, అలానే వర్క్ బుక్స్ ఉంటాయి. ఫిజికల్గా కాకుండా మనకి డిజిటల్గా కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఈ పాఠ్యాంశానికి సంబంధించింది దీక్ష పోర్టల్లో ఉంటాయి. ఈ లింక్స్ని మనం దీక్ష పోర్టల్లో, మన దీక్ష యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో మనం సెర్చ్ చేసినట్లయితే ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అదనపు సమాచారం అనేది ఉంటుంది. అలానే ఇక్కడ మనకు కొన్ని ఇంకా అదనపు లింకులు అనేవి ఇచ్చారు. ఈ లింకుల ద్వారా కూడా మనం ఈ పాఠ్యాంశానికి సంబంధించిన టీఎల్ఎంను మనం అదనపు సమాచారాన్ని పొందవచ్చు. అలానే ఈ లెసన్ ప్లాన్ అనేది మనం ఒక లెసన్కి చూసాము. మిగతా లెసన్స్ అనేవి తర్వాత నేను స్లైడ్స్ పెడతాను, ఆ స్లైడ్స్లో మీరు చూసి రాసుకోవచ్చు. ఒకసారి మనం లెసన్ ప్లాన్ రాసుకున్నట్లయితే మనం లెసన్ చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అలానే ఎవరైనా అధికారులు అడిగినప్పుడు కూడా మనం లెసన్ ప్లాన్ చూపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.